బేసిక్గా ఆదేశంతో వెళ్ళింది కాదు, పక్కా స్కెచ్తోనే వెళ్ళారు. అందులో మూడు నాలుగు ప్రాంతాల నుండి వచ్చారు, మూడు నాలుగు నియోజకవర్గాల నుండి. అంటే జగన్ దగ్గర మెహర్బానీ పొందాలనుకున్నటువంటి వాళ్ళు తమ మనుషులతో చేయించిన ఘాతుకం అది. రాష్ట్ర కార్యాలయం మీద దాడి సమైక్యాంధ్ర ఉద్యమాల టైంలో కూడా జరగల, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల టైంలో కూడా. అదే హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, కాంగ్రెస్ ఆఫీస్ ఉంది, ఇవన్నీ అప్పుడు కూడా జరగని దాడి కదా అది. విభజిత రాష్ట్రంలో అలాంటి జరగడం తప్పు కదా, దాన్ని ఇంకా సమర్థించాలని చూసుకోవడం తప్పు. మరోసారి భావోద్వేగం రెచ్చగొట్టేలాగా ఈ వ్యాఖ్యలు, అంటే ఇప్పుడు మీడియా ముందు ఆ పదం వాడడం ఈ సందర్భమా అసందర్భమా? ఖచ్చితంగా అంటే ఆ సందర్భం ఏంటో మీడియా మర్చిపోయింది. ఇప్పుడు జగన్ అక్కడికి వస్తున్నాడు, జైలుకి వస్తున్నాడు, సురేష్ జైల్లో ఉంటే పరామర్శిస్తున్నాడు అని మాత్రమే రాసి జాగ్రత్తగా అసలు విషయాన్ని అవాయిడ్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు ఆ మధ్యన అప్పట్లో జగన్ ఎవరిని అరెస్ట్ చేయించినప్పుడు వాళ్ళు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించారు, కడప దగ్గర అట్లాగా, చిత్తూరు దగ్గర అక్కడ అట్లాగా వెళ్ళినప్పుడు ఆ కేసు ఏంటో వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో రాసింది అప్పుడు పత్రిక మీడియాలన్నీ కూడా, తెలుగుదేశం అనుకోని మీడియా అంతా. అదే ఇక్కడ ఈ కేసులో ఏం రాయకుండా ఏదో జైల్లో ఉగ్రవాదో తీవ్రవాదో లైంగిక వేధింపుల క్రిమినల్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళాడు అన్నట్టు రాస్తున్నారు అక్కడ. ఇది రాజకీయ పరమైన కేసు,